అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ రామనవమికి, రాముడి కళ్యాణానికి సంబంధించిన విషయాలు ఎక్స్ప్లోర్ చేద్దాం. ముందుగా శ్రీరాముడు అవతరించిన జన్మ గడియలు. మన తెలుగు పంచాంగం ప్రకారం చైత్రమాసంలో వచ్చే శుక్ల నవమి పునర్వసు నక్షత్రం పుష్కరాంశం, కర్కాటక లగ్నం 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అభిజిల్ లగ్నం ఏర్పడే సమయానికి మధ్యాహ్న వేళ శ్రీరాముడు భూమిపై మానవుడిగా అవతరించాడు. ఇక రాముడి వివాహ గడియలు భార్గవతంత్రం అనే గ్రంథం ప్రకారం సౌమ్యనామ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు జరిగింది. ఈ రెండు తిథులు వేరైనప్పుడు రాముడు జన్మించిన తిథి నాడు వివాహం ఎందుకు చేస్తారు? ఈ ఆలోచన చాలా మందికి వచ్చే ఉంటుంది. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే సనాతన ధర్మం ప్రకారం మనుషులు, దేవతలు వీళ్ల పెళ్లిళ్లకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఆ విషయాలు మీరు తెలుసుకునే ముందు మన ఛానల్లో ప్రెజెంట్ చేస్తున్న కంటెంట్ కి, మేము చేస్తున్న రీసెర్చ్ ని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ పెడితే చాలు. దీనికి పెద్దగా సమయం ఏమీ పట్టదు, కానీ మేము ఒక్కొక్క వీడియోకి చేసే రీసెర్చ్ కనీసం 2 వారాలైనా పడుతుంది. ఇక ఛానల్లో అప్లోడ్ అయ్యే ఏ కంటెంట్ అయినా మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. మనుషుల దాంపత్య సంబంధాన్ని పెళ్లి లేదా వివాహం అంటారు, కానీ అదే దేవతల విషయంలో అయితే ఈ రెండు పదాలతో పాటు కళ్యాణం అని కూడా అంటారు. ఇక భగవత్ స్వరూపాల దాంపత్య సంబంధాన్ని కేవలం కళ్యాణం అనే పిలుస్తారు. ఇప్పటి జెన్జీ వాళ్లకు భాషలో ఉన్న డెప్త్ తెలియకపోవచ్చు. అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. లోక కళ్యాణం జరిపించడం కోసం ఆ దశకంఠుణ్ణి శ్రీరాముడు వధించాడంటారు. అయితే యావత్ ప్రపంచానికి మంచి జరగడం కోసం రావణ సంహారం జరిగింది. సో కళ్యాణం అనే సంస్కృత పదానికి అర్థం అందరికీ మంచి జరగడం. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ అందరికీ మంచి జరగాలనే పాజిటివ్ వైబ్రేషన్ వ్యాపించడానికి శ్రీరామనవమి నాడు సీతారాముళ్ల కళ్యాణం చేస్తారు. మీరు ఇంకా కరెక్ట్ గా గమనిస్తే ఈ వేడుక జరుగుతున్నప్పుడు సీతారాముళ్ల వివాహం లేదా పెళ్లి అనే మాట ఎక్కడా అనరు. ఇందాక చెప్పినట్టు కళ్యాణం అనే అంటారు. ఈ విషయం మనం గమనించడానికి ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ మీద ఫోకస్ చేయాలి. మన వివాహ వేడుకల్లో పెళ్లి కొడుకు తాళి కడుతున్న సమయంలో ఆ తంతు జరిపిస్తున్న పురోహితుడు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం అనే మంత్రాన్ని చదువుతారు. అంటే మాంగళ్య ధారణతో ఆ దంపతుల జీవితాలకు మేలు జరుగుతుందని అర్థం. కానీ అదే దేవతల కళ్యాణ వేడుకైతే మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునాం అనే మంత్రాన్ని చదువుతారు. సో మొత్తం లోకానికి మంచి జరగాలనే అర్థం వస్తుంది. ఇక సీతారాముళ్ల కళ్యాణం ఎటువంటి సందర్భాల్లో చేస్తారు అనే ప్రశ్నకు సమాధానం వెతికితే, భారతదేశమంతటా అయితే శ్రీరాముడు సీతమ్మను వివాహం చేసుకున్న తిథి నాడు, అంటే ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు జరుపుతారు. అది కాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే శ్రీరాముడి జన్మతిథి అంటే చైత్రమాసం శుక్ల నవమి రోజున జరుపుతారు. ఇక దీనికి కారణం చెప్పాలంటే, ఒకప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో భద్రాచలం అనే ప్రాంతంలో జరుపుకునే 9 రోజుల వేడుక గమనించాలి. సరిగ్గా ఉగాది నాడు అంటే చైత్రమాసం శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు శ్రీరాముడి ఉత్సవాలు జరుగుతాయి. వీటిని శ్రీరాముడి నవరాత్రులు లేదా బ్రహ్మోత్సవాలని కూడా అంటారు. అయితే ఈ 9 రోజుల ఉత్సవాలు చేసినప్పుడు వాటిని ఆఖరి రోజున కళ్యాణ వేడుకతో పూర్తి చేస్తారు. అలా 9వ రోజు సీతారాముళ్ల కళ్యాణం జరుపుతారు. ఇలా ఆఖరిలో చేసే కళ్యాణాన్ని శాంతి కళ్యాణం అంటారు. ఈ వేడుక రాష్ట్రమంతటా, ఇప్పటి జియోగ్రఫీతో చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందడంతో ఒక్కొక్క ఊరిలో ఉండే రామాలయంలో మాత్రమే కాకుండా ప్రతి వీధి, ప్రతి ఇంట సీతారాముళ్ల కళ్యాణం చేయడం మొదలుపెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సీతారాముళ్ల కళ్యాణం రాముడి జన్మతిథి నాడు చెయ్యాలని మొదలుపెట్టిన వ్యక్తి భద్రాచలానికి చెందిన కంచర్ల గోపన్న. ఇతను రామభక్తుడిగా మారి సర్వం రాముడికి అంకితం చేసి రామదాసు అనే పేరుతో ప్రసిద్ధి చెందినప్పుడు సీతారాముళ్ల కళ్యాణం జరిపించాడు. రామదాసు మొదలుపెట్టిన కళ్యాణ వేడుక కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా ఇందాక చెప్పినట్టు అందరికీ మంచి జరగాలనే పాజిటివ్ వైబ్ వ్యాపించాలనే ఉద్దేశంతో సీతారాముళ్లకు సంబంధించిన ఈ శాంతి కళ్యాణాన్ని మొదలుపెట్టారు. అందుకే మనం గమనిస్తే యజ్ఞయాగాదుల్లో దేవాలయాలు నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేసిన తరువాత శుభం కోరుకుంటూ, మొక్కులు తీర్చుకుంటూ లేదా భగవత్ స్వరూపంపై ఉన్న భక్తితో శాంతి కళ్యాణం చేస్తారు. ఈ లాస్ట్ ఆప్షన్ కి ప్రత్యేకించి ఎటువంటి కారణం ఉండదు, కేవలం భక్తి మాత్రమే ప్రధానంగా ఉంటుంది. రామదాసు జరిపించిన సీతారాముళ్ల కళ్యాణంలో మరొక అద్భుతమైన విషయం ఉంది. మనుషుల వివాహాల్లో వరుడు కట్టే తాలిబొట్టుకి కేవలం 2 సూత్రాలుంటాయి. ఒకటి వధువు ఇంటివారిస్తే, మరొకటి వరుడు ఇంటివారిస్తారు.
అదే సీతారాముళ్ల కళ్యాణంలో 3 సూత్రాలు తయారు చేయించి, ఒకటి సీతమ్మ తండ్రి జనకుడి పేరున, రెండోది శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు పేరున ఇస్తున్నామని చెప్తూ, మూడోది రామదాసు తన తరఫున ఇస్తున్నానని చెప్పాడు. ఇక రామదాసు తరువాత ఆ 3 సూత్రం తెలుగు ప్రజలంతా కలిసి సీతమ్మకు ఇస్తున్నారనే మాటగా భావించారు. అయితే ఇదే రామనవమి నాడు చాలా ముఖ్యంగా చేసే పనొకటుంది. అదే రామాయణ గ్రంథాన్ని పారాయణం చెయ్యడం. అంటే వాల్మీకి రచించిన రామాయణం అనే అద్భుతమైన గ్రంథాన్ని చదవడం లేదా వినడం. ప్రత్యేకంగా శ్రీరాముడు పుట్టిన ఘట్టాన్ని పారాయణం చేస్తారు. ఈ యాక్టివిటీ కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, యావత్ భారతదేశం అంతటా జరుగుతుంది. సో వాల్మీకి రామాయణం రెఫర్ చేసి ఆ అద్భుతమైన ఘట్టాన్ని ఒకసారి రీవిజిట్ చేద్దాం. కోసల ఇక్ష్వాకుల చేత ఎంతో వైభవోపేతంగా పరిపాలింపబడ్డ రాజ్యం. సారవంతమైన భూములు, పచ్చటి పొలాలు, సిరి సంపదలకు పెట్టింది పేరనే విధంగా ఉండేది. ఇక్ష్వాకులు అయోధ్యను ఈ రాజ్యానికి రాజధానిగా ఏర్పరచుకొని ఆ ప్రదేశాన్ని ఇంద్రుడు పాలించే అమరావతిని తలపించే విధంగా తీర్చిదిద్దారు. సూర్యవంశస్థులు ఒకరి తర్వాత మరొకరు కోసలను పరిపాలిస్తుండగా దశరథుడి వంతు వచ్చింది. తన పరిపాలనా విధానం అతనికి రాజర్షి అన్న పేరు దక్కేట్టు చేసింది. తనకున్న మంచి స్వభావం, దయాగుణంతో యావత్ ఇక్ష్వాకుల వంశానికే వన్నె తెచ్చిపెట్టాడు. ఒక రాజు జరిపించాల్సిన యజ్ఞయాగాదులన్నింటినీ నిర్వహించాడు. ప్రజలందరూ సంతోషంగా, మనసులో ఏమాత్రం కుళ్ళు కుతంత్రం లేకుండా అష్టైశ్వర్యాలతో సత్యవాక్ పరిపాలనలో బ్రతికేవారు. ఏ ఒక్కరు కూడా కామ క్రోధ లోభ మోహాలకు లోనైన వారు కాదు. అందరూ విద్యావంతులై ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అంతటి ఘనుడు దశరథుడు. ధృతి, జయంత, సిద్ధార్థ, అర్ధసాధక, అశోక, మంత్రపాల, సుమంత్ర అనబడే 8 మంది విద్యావేత్తలు, తెలివైన దౌత్యవేత్తలు దశరథునికి మంత్రులుగా, వేద పండితుల్లో అగ్రులైన వశిష్ఠ వామదేవులు ప్రథమ పూజారులుగా ఉండేవారు. ప్రజల బాగోగులు చూసుకుంటూ ఇక్ష్వాకు వంశాన్ని ముందుకు తీసుకువెళ్లే పుత్రుడు లేడన్న బాధ వల్ల కోరినవన్నీ దక్కించుకోగలిగే సత్తా ఉన్నప్పటికీ దశరథుని మనసులో వెలితిగా ఉండేది. ఇదే బాధ అతనికి రాత్రింపగళ్లు కునుకు లేకుండా చేసింది. వయసుతో పాటే ఆ బాధ కూడా పెరిగింది. ఒకరోజు ఇదే ఆలోచనతో అశ్వమేధ యాగం జరిపిస్తే బాగుండు, దానితో సత్ఫలితాలు దక్కుతాయి కదా, అందులో భాగంగా నా ఈ కోరిక తీరే అవకాశం కూడా ఉంది అని అనుకున్నాడు. వెంటనే తన మంత్రులందరినీ పిలిపించి వారిలో ఒక్కడైన సుమంత్రుడితో, పూజ్యులైన వశిష్ఠ, వామదేవ, సుయజ్ఞ, జబాలి, కశ్యప తదితర గురువులందరినీ ఇక్కడికి రమ్మని కబురు పంపండి అని చెప్పగానే కొద్దిసేపట్లోనే వారంతా హాజరయ్యారు. సువిశాలమైన భూమి, సిరి సంపదలు ఇలా ఎన్ని ఉన్నా వంశోద్ధారకుడు లేడన్న ఆలోచన నా మనసును తొలిచేస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం అశ్వమేధ యాగమని అనుకుంటున్నాను. కాని ఇది కేవలం ఆలోచన మాత్రమే, అది సరైనదో కాదో అన్న విషయాన్ని తెలియజేసే బాధ్యత మీకే వదిలేస్తున్నాను అని దశరథుడు అక్కడ సమావేశమైన వారందరితో అన్నాడు. మహారాజా, మీరు చేసిన ఈ ఆలోచన ఎంతో ప్రశంసనీయమైనది. ఈ యాగంతో మీరు కోరుకున్నవన్నీ సిద్ధిస్తాయి. మనకున్న సమయం చాలా తక్కువ. వెంటనే ఒక యజ్ఞశాలను సరయూ నదికి ఉత్తర భాగాన నిర్మించి అశ్వమేధ యాగానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చెయ్యండి అని వేద పండితులు అన్నారు. వశిష్ఠ వామదేవ తదితరులు ఆదేశించిన విధంగా మంత్రులందరూ బాధ్యతలు పంచుకొని ఆ పనులు పూర్తి చేయడానికి ఆ సభ నుండి బయలుదేరారు. ఇదంతా చూసిన దశరథుడి ముఖంలో ఒక కొత్త ఉత్సాహం పుంజుకొచ్చింది. అతను ఒంటరిగా తన మందిరంలో ఉన్నప్పుడు సుమంత్రుడు అక్కడికి వెళ్లి, మహారాజా, మీరు యాగం గురించి ప్రస్తావించినప్పుడు కొంతకాలం క్రితం నేను విన్న విషయం ఒకటి గుర్తొచ్చింది. అది ఈ సందర్భంలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల క్రితం బ్రహ్మ మానసపుత్రుల్లో ఒక్కడైన సనత్కుమారుడు కొంతమంది ఋషుల భవిష్యవాణి చెప్పారు. అందులో భాగంగా కశ్యపుని కొడుకు విభాండకుడికి శృంగుడు పుత్రుడిగా జన్మిస్తాడు. అతను తన తండ్రితో పాటు అడవిలో నివసిస్తూ ఆయన చెప్పే మాటలు వింటూ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పెరుగుతాడు. గడుస్తున్న కాలంతో రోమపాదుడనే రాజు అంగరాజ్యాన్ని పరిపాలిస్తాడు. అతను చేసే చిన్న తప్పిదం వల్ల ఆ దేశాన్ని కరువు కాటేస్తుంది. అప్పుడు రోమపాదుడు దేవతలను శాంతింపచేసి వర్షాలు కురిపించడానికి ఏం చెయ్యాలని పండితులను ఆశ్రయిస్తాడు. వారంతా శృంగుడి గురించి చెప్పి ఆ ఋషిని వారి రాజ్యానికి రప్పించి రోమపాదుడి కుమార్తె అయిన శాంతను అతనికిచ్చి వివాహం జరిపిస్తే అంగరాజ్యం కరువు సమస్య నుండి తేరుకుంటుందని సలహా ఇస్తారు. కాని విభాండకుడి కోపం గురించి తెలిసిన వారు శృంగుడి దగ్గరకు వెళ్తే ఏదైనా శాపానికి గురవుతారేమోనని అక్కడికి వెళ్లే ధైర్యం చెయ్యలేరు. దానికి ఉపాయంగా రాజవేశ్యలను పంపి శృంగుడిని మాటల్లో పెట్టి వారి వెంట అంగరాజ్యానికి వచ్చేట్టు చేస్తారు. శాంతతో అతని వివాహం జరిగిన తరువాత దశరథ మహారాజు చేసే యజ్ఞం జరిపించే బాధ్యత తీసుకుంటాడు. ఇదే యజ్ఞం ద్వారా దశరథునికి 4 కుమారులు జన్మిస్తారు అని సుమంత్రుడు సనత్కుమారుడు చెప్పిన భవిష్యవాణి పూర్తి చేశాడు. ఆ తరువాత, మహారాజా, మీరు ఎలా అయినా సరే వశిష్ఠుల వారి అనుమతితో శృంగుడిని కలిసి మీకోసం ఆ యజ్ఞాన్ని జరిపించేట్టు చెయ్యండి. ఆఖరి మాట మహారాజా, సనత్కుమారుడు
చెప్పిన ఆ నలుగురు పుత్రులు విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేవారవుతారు. దయచేసి వీలైనంత త్వరగా అంగరాజ్యానికి వెళ్లేందుకు సిద్ధపడండి అని సుమంత్రుడు సలహా ఇచ్చాడు. దశరథుడు వెంటనే వశిష్ఠ వామదేవుల వద్దకు వెళ్లి సనత్కుమారుడు చెప్పిన భవిష్యవాణి అంతా చెప్పాడు. ఆ మహర్షులు అంగీకరించడంతో వెంటనే తన మంత్రులు పెద్ద సైన్యంతో అంగరాజ్యానికి బయలుదేరాడు. రోమపాదుడు ఎంతో సంతోషంగా దశరథుడిని పలకరించి రాజభవనంలోకి తీసుకువెళ్లాడు. అక్కడున్న వారంతా ఆ ఇద్దరి మధ్యున్న ప్రేమాభిమానాలకు సాక్ష్యాలుగా నిలిచారు. ఇంతలో దశరథుడు శృంగుణ్ణి చూసి అతని కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. రోమపాదుడు దశరథునితో అతనికున్న స్నేహం గురించి శృంగుడికి ఎంతో గొప్పగా వివరించాడు. ఒక 7 రోజులు గడిచిన తరువాత 8వ రోజు దశరథుడు రోమపాదునికి తాను అంగరాజ్యానికి వచ్చిన కారణం వివరించాడు. ఆ తర్వాత శృంగుడితో అదే విషయాన్ని చెప్తే, సరే మీరు అనుకున్న విధంగానే నేను యాగాన్ని జరిపిస్తాను అని మాటిచ్చాడు. నూతన వధూవరులైన శాంతా శృంగులు దశరథ మహారాజుతో కలిసి అయోధ్యకు ప్రయాణించడానికి సిద్ధమయ్యారు. అయోధ్యాధిపతి ఆ మహర్షిని తన వెంట తీసుకొస్తున్నారన్న కబురు దూతల ద్వారా అందిన వెంటనే అక్కడి జనం రాజధానిలో పండగ వాతావరణం తీసుకొచ్చారు. శాంతా శృంగులకు ప్రత్యేకమైన వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఆ దంపతులతో రాజ్యంలోకి అడుగుపెట్టిన మరుక్షణం దశరథుడు తన లక్ష్యంలో సగభాగం సాధించేశాడనే అనుభూతి చెందాడు. కొద్ది రోజులకు వసంత ఋతువు మొదలయ్యింది. యజ్ఞానికి ఇదే సరైన సమయమని శృంగుడు చెప్పడంతో మంత్రులు సేవకులను పిలిపించి యజ్ఞానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యమని, అలాగే అందులో ఉపయోగించే అశ్వాన్ని తెప్పించి దాన్ని భరతవర్షమంతటా చుట్టేయడానికి పంపించమని చెప్పాడు. ఈ బాధ్యతలన్నీ సుమంత్రుడు తీసుకున్నాడు. కబురందిన వెంటనే వశిష్ట, వామదేవ తదితర మహర్షులు, వారి వెంట వేద పండితులు అందరూ వచ్చారు. ముందనుకున్న విధంగా సరయూ నదీ తీరాన అన్ని ఏర్పాట్లు చేసి విచ్చేసిన వారందరికీ ఆసనాలు వేయించి యాగం మొదలుపెట్టే ముందు దశరథుడు వారి దీవెనలు కోరాడు. మహర్షులు ఈ యజ్ఞం ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతమవుతుందని శుభం పలికారు. అక్కడితో యజ్ఞం మొదలయింది. భరతవర్షంలో ఉన్న రాజులందరూ ఆ యజ్ఞంలో పాల్గొన్నారు. ఏ ఒక్క తప్పిదం లేకుండా తలపెట్టిన అశ్వమేధ యాగం పూర్తి కావస్తుంది. అప్పుడు దశరథుడు ఇక్ష్వాకు వంశాన్ని ముందుకు నడిపించే వంశోద్ధారకుడు పుట్టేందుకు పుత్రకామేష్టి యాగం జరిపించమని శృంగుడిని కోరాడు. శృంగుడు ఒక్క క్షణం ఆలోచించి, దీనికోసం పాటించాల్సిన ఆచార వ్యవహారాలు అథర్వణ వేదంలో వివరించబడ్డాయి, నీకోసం వాటిని ఇప్పుడు జరిపిస్తాను అని అన్నాడు. ఇక పుత్రకామేష్టి యాగం మొదలుపెట్టారు. పుట్టబోయే వారెవరో మనందరికీ తెలుసు. కాని ఇక్కడ గమనించదగిన విషయం, వారంతా కారణజన్ములు. ఆ కారణం తెలుసుకోకుండా కథ పూర్తవ్వదు కదా. అయితే అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భూలోకంలో దశరథుడు ఈ తంతు జరిపిస్తుండగా దేవలోకంలో ఉన్న ఇంద్రుడు దేవతలందరితో కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. దేవా, మీరు మాత్రమే మాకు సాయం చేయగలరు. ఆ రావణుడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రోజురోజుకు అతను పెట్టే ఇబ్బందులు మేము భరించలేకపోతున్నాం. మీరు మీ దయాస్వభావంతో అతనికి అడిగిన వరాలు ప్రసాదించి శక్తివంతుణ్ణి చేశారు. ఇప్పుడు అతని వరాలు మా పాలిట శాపాలుగా మారాయి. దశగ్రీవుని వద్ద నీచమైన బానిసలుగా వ్యవహరించే పరిస్థితి వచ్చేసింది. దేవతలు ఏ ఒక్కరిలో కూడా రావణుడి అరాచకాలు తట్టుకునే శక్తి ఇసువంతైనా లేదు. ఆ లంకేశ్వరుడు చేస్తున్న అక్రమాలు ఆపి అతని బారి నుండి తప్పించుకునే మార్గాన్ని మీరే చూపించండి. ముల్లోకాల్లో యక్ష గంధర్వ ఋషుల్లో అతని క్రూరత్వానికి బలికాని వారంటూ ఎవ్వరూ లేరు. రావణుడి శక్తికి సూర్యుడు కూడా పూర్తిగా ప్రకాశించడానికి భయపడుతున్నాడు. వాయువు మునుపటిలా వేగంగా వీచట్లేదు. ఎత్తైన అలలతో పొంగుతూ గంభీరంగా ఉండే సముద్రుడు సన్నగిల్లిపోయాడు. మీరు ఆ దశగ్రీవునికిచ్చిన వరం మమ్మల్ని ఇంతటి దీనమైన స్థితికి తీసుకొచ్చింది. ఆ దానవుడి వినాశనానికి పరిష్కారం చెప్పి మమ్మల్ని రక్షించండి అని ఇంద్రుడు దేవతలు రావణుడి వల్ల పడుతున్న బాధలు చెప్పాడు. అంతా విన్న బ్రహ్మ, నువ్వు చెప్పింది నిజమే. రావణుడు అడిగిన విధంగానే దేవతలు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు వీరిలో ఏ ఒక్కరు కూడా తనను అంతం చెయ్యకుండా వరాన్ని ప్రసాదించాను. కాని రావణుడు అహంకారానికి పోయి మానవులను చిన్నచూపు చూసి వారి చేతుల్లో మరణించకుండా ఉండేలా వరాన్ని కోరుకోలేదు. కనుక అతని అంతం ఒక మానవుడి చేతుల్లోనే ఉంది అని సమాధానమిచ్చాడు. వీరంతా ఇలా మాట్లాడుకుంటుండగా నారాయణుడు శంఖు చక్రాలు ధరించి తన గరుడ వాహనం మీద అక్కడికి వచ్చాడు. అందరూ నారాయణుడికి నమస్కరించిన తరువాత, మీకు మా బాధ గురించి కొత్తగా చెప్పడానికేముంది, సర్వం తెలిసినవారు. మీరు మానవుడిగా జన్మెత్తండి. మేము కూడా మా అంశంలో జన్మించి మీరు చెయ్యబోయే రావణ సంహారంలో సాయంగా మీ వెంట వస్తాం అని దేవతలన్నారు. నారాయణుడు వీరి మాటలు వింటుంటే, బ్రహ్మ, ప్రభు, సూర్యవంశానికి చెందిన దశరథుడు శృంగుడి చేతుల మీదగా పుత్రకామేష్టి యాగాన్ని జరిపిస్తున్నాడు. నాదొక సలహా. దశరథుడికి 4 పుత్రులు జన్మిస్తారని భవిష్యవాణి చెప్తుంది. కనుక మీరు ఆ రాజర్షికి పుత్రులుగా మీ అంశాలను ప్రవేశపెట్టి జన్మించండి. మీరెత్తబోయే ఈ అవతారం అటు మానవులకు ఇటు దేవతలకు మంచి జరిగే విధంగా ఉండాలి.
అది మాత్రమే కాదు, మీరు ఒక్కరే ఆ రావణుడితో పోరాడి అతన్ని అంతం చెయ్యగలరు అని అన్నాడు. దీనికి సమాధానంగా విష్ణువు, ఇక మీలో ఉన్న భయాలన్నింటినీ విడిచిపెట్టండి, మీరు కోరిన విధంగానే మానవుడిగా జన్మిస్తాను. నేను ధర్మపరుడిగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలంటే అవన్నీ పాటించే సరైన వాడు నాకు తండ్రిగా ఉండాలి. అది ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడే. రావణుణ్ణి అంతం చెయ్యడం మాత్రమే కాదు, ఆ తర్వాత 11,000 సంవత్సరాలు భరతవర్షాన్ని పాలించి కాలం పూర్తయిన తరువాత తిరిగి నా యథాస్థానానికి చేరుకుంటాను. ఈ నిర్ణయం విన్న దేవతలందరూ సంతోషించారు. ఇంకొన్ని సంవత్సరాల్లోనే వారి బాధలు తీరిపోతాయని ఆనందించారు. రావణాసురుడు మానవులు మాత్రమే కాదు వానర భల్లూకాల ద్వారా కూడా మరణం సంభవించకుండా వరం కోరలేదు. కనుక మీరంతా భూప్రపంచంలో వానరులుగా భల్లూకాలుగా పుట్టి సమయం వచ్చినప్పుడు నేను చెయ్యబోయే పోరాటంలో పాలు పంచుకోండి అని నారాయణుడు ఆఖరిగా చెప్పాడు. భూలోకంలో దశరథుడు నిర్వహిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తయ్యే సమయం దగ్గర పడింది. అందరూ చూస్తుండగా అగ్నిహోత్రం నుండి విశేషమైన వెలుగు ప్రకాశించింది. దివ్య భరితమైన రూపంలో ఒక ఆకారం పైకి లేచింది. కాషాయ వస్త్రాలు, మెడలో చంద్రహారం, వజ్ర వైడూర్యాలతో పొదిగిన ఆభరణాలు ధరించి తల వెంట్రుకలు బంగారు వర్ణంలో సింహం జూలుకుమల్లే కనిపించింది. అక్కడితో యజ్ఞశాల మొత్తం వెలుగుతో నిండిపోయింది. దశరథుడు ఆ దివ్య రూపానికి నమస్కరించగా, నేను సృష్టికర్త బ్రహ్మ పంపిన దూతను. తన చేతిలో ఉన్న బంగారు పాత్రను ఉద్దేశిస్తూ, ఈ పాయసాన్ని మీకు అందచేయమని దేవతలు నన్ను ఆదేశించారు. దీన్ని మీ భార్యలైన 3 రాణులకు పంచిపెట్టండి. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పుత్రులు వారి గర్భాన జన్మిస్తారు అని ఆ దివ్య రూపం పలికింది. దశరథుడు సాష్టాంగ నమస్కారం చేసి పాయసమున్న పాత్రను తీసుకున్న వెంటనే ఆ దివ్య రూపం అక్కడి నుండి మాయమయ్యింది. యాగం పూర్తి కావడంతో ఋషులందరూ రాజును దీవించి ఆ పాయసాన్ని ఏకాంత మందిరంలో రాణులకు పంచిపెట్టమని చెప్పారు. వారి ఆదేశాన్ని అనుసరిస్తూ ఏకాంత మందిరంలో తన మొదటి భార్యతో, చూసావా కౌసల్య, దేవతలు నా ప్రార్థనలు విని ఈ యాగఫలాన్ని మనకు ప్రసాదించారు అని చెప్పి ఆ పాయసంలో సగభాగం ఆవిడకిచ్చాడు. మిగిలిన దాంట్లో సగభాగాన్ని సుమిత్రకు, ఆ తరువాత మిగిలిన పాయసంలో సగభాగాన్ని కైకేయికిచ్చాడు. ఆఖరిగా ఇంకాస్త మిగిలితే దాన్ని తిరిగి సుమిత్రకిచ్చాడు. పాయసం ఆరగించిన తరువాత వారందరి మనసులో సంతోషం చోటు చేసుకుంది. యజ్ఞానికి వచ్చిన వారంతా తిరిగి వారి వారి ప్రదేశాలకు వెళ్లిపోయారు. దశరథ మహారాజు మాత్రం, ఎప్పుడెప్పుడు నా పుత్రులను చూస్తానా అనే ఉత్సాహంతో సమయం గడుపుతున్నాడు. చైత్రమాసం మొదలయ్యింది. అది శుక్లపక్షం నవమి. పునరావాస నక్షత్రంలో కర్కాటక లగ్నంలో గురుడు చంద్రుడితో పాటు ఉదయిస్తున్నాడు. అప్పుడే సృష్టికి మూలమైన విష్ణుమూర్తి కౌసల్య గర్భాన పురుషుల్లో ఉత్తముడు పురుషోత్తముడిగా శ్రీరామచంద్రుడై జన్మించాడు. ఆ తరువాత పుష్యమీ నక్షత్రంలో మీనలగ్నంలో కైకేయి భరతుడికి జన్మనిచ్చింది. ఆఖరిగా సుమిత్ర ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చింది. విష్ణుమూర్తి రాముడిగా, ఆదిశేషువు లక్ష్మణుడిగా, శంఖము భరతుడిగా, చక్రం శత్రుఘ్నుడిగా అవతరించారు. ఇక ఆ క్షణం నుంచి అయోధ్యా నగరమంతా పండగ వాతావరణం నెలకొంది. అప్పటి వరకు పుత్రులు లేని దశరథుడు ఒక్కసారిగా 4 పుత్రులకు తండ్రయ్యాడని కోసల ప్రజలందరూ సంతోషంలో మునిగిపోయారు. ఇక వారి ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. అలా శ్రీరాముడు పురుషోత్తముడిగా తన సోదరులతో కలిసి జన్మించాడు. అప్పటి నుండి అతన్ని గుర్తు చేసుకుంటూ తాను భూమిపై అడుగు పెట్టిన రోజును శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాం. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నేను మీ లైఫ్ ఓ రామా తిరిగి కలుస్తూనే ఉందాం.